Thank you.
ఈరోజు మా శ్రీరామ నాయకురాలు గౌరవ శ్రీ శ్రీమతి తోట సీతారామ లక్ష్మి గారి పుట్టినరోజు ఉత్సవాలు ఘనంగా పొద్దుటి నుండి జరుపుకోవడం జరుగుతుంది. అలాగే తాడేరు శ్రీ వెంకట గారు ఈ రోజున ఈ వృద్ధాశ్రమంలో సీతామలక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వృద్ధులకి అన్నదానం చేయడం జరిగింది. అలాగే మా ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మేడం గారు ఈ రోజున దూరంగా ఉన్నారు, అయినా కానీ అత్యంత భారీ ఎత్తులో ఈ జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. అలాగే అన్నదాన వృద్ధాశ్రమంలో ఇలాగా అన్నదానం చేయటం చాలా గొప్పదనం. వెంకట గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆవిడకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆవిడ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనసావాసా కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై హింద్. కోత సీతారామ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆవిడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిపి కూటమి ఏర్పడిన తర్వాత ఆవిడ ఎంతో సేవ చేశారు. ఆవిడ సేవనే కలిసివే జనసేన ఎమ్మెల్యే అంజుబాబు గారు ఎమ్మెల్యే అయ్యారు. అలాగే ఆవిడకి ఆవిడ సేవలను మెచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎంపీ పదవి ఇవ్వాలని ఈ సభాపూర్వకంగా కోరుకుంటున్నాం. అలాగే మా సాధి గారు ఎందరో సేవ ఎప్పుడు చేస్తా ఉన్నారు. ఆయనకి పార్టీ గుర్తించకపోయినా ఆయన పార్టీ కోసం పరిచిపోయే వ్యక్తి, అటువంటి వ్యక్తికి ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ తోట సీతామర్షి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు బీవర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గారైన తోట సీతారామలక్ష్మి గారు బర్త్డే సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే బీజేపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని వారి యొక్క పుట్టినరోజు వేడుకలు స్వచ్ఛందంగా ప్రేమపూర్వకంతో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సేవ చేయాలని తత్వంతో నడిచే పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, అలాగే తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్క సేవా కార్యక్రమం చేయాలన్నా, ఏదైనా కార్యక్రమం ముందు నడిపించాలన్నా దెనకాలండి నడిపించేది బీవర్ నియోజకవర్గ కులపర్తి రామాంజలి గారు, తోట సీతారామలక్ష్మి గారు, అలాగే చిన్నబాబు గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు తోట సీతారామలక్ష్మి గారు బర్త్డే సందర్భంగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉదయం నుంచి ఎన్నో చోట్ల సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరొకసారి వర్షధర్మక్షణం జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు
భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జి, తెలుగుదేశం పార్టీ అత్యున్నతమైన పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మా మిత్రుడు అంగర వెంకట అకాడమీ తరఫున, మరి మేడం గారి యొక్క పుట్టినరోజు తరఫున ఇక్కడ ఉన్న వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా భోజనం చేసి మేడం గారిని ఒక పెద్ద మనసుతోటి ఆశీర్వదించాలని చెప్పేసి ఒక మంచి ఆశయంతో మరి వెంకట ఈరోజు మా నాయకులు వేండ్ర శ్రీని గారితో పట్టణ అధ్యక్షులు మరి ఇందుకూరు సుబ్రహ్మణ్య రాజు గారితో మా మహిళా సోదరులతో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన జరిగింది. తోట సీతారామ గారు ఒక మహిళ, ఒక శక్తి ఆవిడ. నిజంగా ఏ పదవి ఇచ్చినా సరే ఆ పదవికి న్యాయం చేశారు. 2005లోనే మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు ఆవిడ యొక్క గుణగణాలని, నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుని 2009లో జిల్లా అధ్యక్షుల కింద మరి ఆవిడని నియమించడం జరిగింది. అదేవిధంగా దాదాపు 15 సంవత్సరాలు జిల్లా అధ్యక్షులు చేశారంటే సామాన్య విషయం కాదు. ఇంట్లో కుటుంబం సహకరించాలా, మరి ఇక్కడ ఉన్న నాయకులందరూ ఎంతో మరి సహకరించని కానీ ఆవిడ 15 సంవత్సరాలు చేరారు. మరి నిజంగా 15 సంవత్సరాలు ఎంతో దిగ్గజం చేశారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ రాజ్యసభ సభ్యురాల కింద 2014లో మరి నియమించడం జరిగింది. రాష్ట్రంలో ఆ రోజు రెండే వచ్చినాయి, రెండిట్లో ఒకటే తోట సీతారామ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న 23లోను తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి కింద నియమించడం జరిగింది. తర్వాత మొన్న ఒక తెలుగుదేశం పార్టీలోనే అత్యుత్తమైన పదవి పోలిట్ బ్యూరో అంటే పెద్దల దాంట్లో మరి చంద్రబాబు నాయుడు గారు గౌరవించాలని నియమించడం నిజంగా భీమవరం పట్టణానికే గర్వకారణం. మరి తోట సీతారామ గారు అటు కుటుంబ బాధ్యత, ఒక తల్లి కింద ఒక భార్య కింద మరి ఇంట్లో బాధ్యతలు నిర్వహిస్తూ తెలుగుదేశం పార్టీని సమయపరుస్తూ తెలుగుదేశం పార్టీని ముందు నడిపించే ఆవిడ మరి ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి జరగాలని, ఇంకా అనేక పుట్టినరోజు చేసుకోవాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ పొద్దు నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఇక్కడ పాల్గొన్న నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో ఇంకా అనేక పదవులు రావాలని చెప్పి మనసావాచ కోరుతున్నాం. లక్ష్మి గారు, రాజ్యసభ సభ్యురాలైన, అలాగే పొలిటిన్ బ్యూరో, తోట సీతారామ గారి జన్మదిన శుభాకాంక్షలు వేడుకలు ఇవాళ పొద్దు నుంచి మనం ఒక పండగ వాతావరణం జరుపుకుంటున్నాం. ఎన్డీఏ కూటమి అంటే జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు అందరూ వచ్చి చేసుకోవడం జరిగింది. అలాగే మనం డఫండమ్ స్కూల్లో దుప్పట్లు, ఫ్రూట్స్, బిస్కెట్స్, కేక్ కట్టింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత గంట త్రిమితుల ఆధ్వర్యంలో మన అన్న క్యాంటీన్లో అన్నదానం చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రేమాలయం వృద్ధాశ్రయంలో వెంకట గారు, అంగర వెంకట గారు ఇక్కడ వృద్ధులకి మేడం గారు బర్త్డే సందర్భంగా వృద్ధులకి అన్నదానం చేయడం జరిగింది. అలాగే కేక్ కటింగ్ చేయడం జరిగింది. అలాగే వరల్లో ఉన్నత పదవులు చేపట్టాలని, ముందు ముందు ఇంకా పార్టీకి ఎన్నో సేవలు చేయాలని చెప్పి, ఆవిడ మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని అని అలాగే మరి చెప్పి మేడం గారికి మహిళల తరఫు, మా టీడీపీ తరఫున, ఎన్డీఏ కుటుంబ తరఫున, మహిళ అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు.